హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో బీఎస్ఎఫ్లో మనకు భారీ ఉద్యోగుల నోటిఫికేషన్ జారీ చేశారు జీతం సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫర్ మంత్ శాలరీ ఉంటుంది అర్హత వచ్చేసి టెన్త్ ట్వెల్త్ డిప్లొమా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆల్ ఇండియా జాబ్స్ కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళకి అద్భుతమైన అవకాశం దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కంప్లీట్గా వీడియోలో తెలుసుకోబోయే ముందు మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆర్గనైజేషన్ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సంబంధించి పోస్ట్ నేమ్స్ వచ్చేసి మనకు ఎయిర్ వింగ్స్ అన్నమాట అసిస్టెంట్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ సో చూడండి ఏఐఆర్ అంటే అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ సంబంధించి అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు అసిస్టెంట్ రేడియో మెకానిక్ అలాగే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్ సంబంధించి మనకైతే పోస్టులను భర్తీ చేస్తున్నారు అలాగే మనకు పారామెడికల్ స్టాఫ్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ స్టాఫ్ నర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్ థియేటర్ టెక్నికల్ సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ అలాగే లెబోరేటరీ టెక్నీషియన్స్ అలాగే కానిస్టేబుల్ సిటీ అలాగే వార్డ్ బాయ్ అలాగే వార్డ్ గర్ల్ అలాగే ఆయాకు సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు అలాగే వెటర్నరీ స్టాఫ్స్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ కానిస్టేబుల్ సంబంధించి మనకు కిన్నెల్ మ్యాల్ సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు ఇయర్ వింగ్ సంబంధించి సిక్స్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ మెకానిక్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఫార్టీ నైన్ అసిస్టెంట్ రేడియో మెకానిక్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎనిమిది కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్ సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి పారామెడికల్ స్టాఫ్ సంబంధించి సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి సో మనకు కంప్లీట్ ఇవ్వడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్నర్ సంబంధించి ముప్పై ఏడు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ సంబంధించి ఒకటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లెబొరేటరీ టెక్నీషియన్ సంబంధించి ఇరవై ఎనిమిది కానిస్టేబుల్ వార్డ్ బాయ్ వార్డ్ గర్ల్ ఆయాకు సంబంధించి తొమ్మిది పోస్టులు ఉన్నాయి అలాగే మనకు వెటర్నరీ స్టాఫ్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ సంబంధించి ఇరవై పోస్టులు కానిస్టేబుల్ కిన్నెల్ మ్యాన్ సంబంధించి పదిహేను గ్రాండ్ టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ పోస్టులను భర్తీ చేసినారు మొత్తంగా బిఎస్కేల్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ట్వంటీ నైన్ థౌసండ్ నుంచి నైన్టీ టూ థౌసండ్ ఫోర్ మంత్ శాలరీ ఉంటుంది కానిస్టేబుల్ సంబంధించి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక్క వంద ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ ఇరవై ఐదు వేల నుంచి ఎయిటీ వన్ థౌజండ్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ ట్వెల్త్ అలాగే డిగ్రీ డిప్లొమా జేఎన్ఎం చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ బిలో ఉండాలి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉండాలి కానిస్టేబుల్ సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ బిలో హెడ్ కానిస్టేబుల్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ బిలో ఉండాలి అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి గ్రూప్ బి పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజ్ టూ హండ్రెడ్ రూపీస్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు అనమాట అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు రిటర్న్ ఎగ్జామ్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా అన్నమాట అన్ని రాష్ట్రాల వారికి అద్భుతమైన అవకాశం అలాగే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్త్ జూలై ఇవ్వటం అన్నమాట సో ఇంకా మనకు రేపే చివరి తేదీ ఇవ్వటం జరిగింది సో ఈ లోపు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి సో ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ రాదు అలాగే చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకోండి అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది కదా సో ఈ వెబ్సైట్ మీరు సర్చ్ చేయండి బీఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో ఏ మాత్రం నచ్చినా లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా యాక్టివేట్ చేసేయండి వీడియో నచ్చే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్